రాష్ట్రంలో చేపట్టబోయే చేపడుతున్నటువంటి మహాపాదయాత్ర సంబంధించి రూట్ మ్యాప్ను కావచ్చు అదేవిధంగా ఇతర చట్టపరమైనటువంటి పర్మిషన్లన్నిటికి కూడా ఆయా జిల్లాలో ఉన్నటువంటి మా టీం సభ్యుల ద్వారా మేము రాష్ట్ర డీజీపీ దగ్గర నుంచి మొదలుకొని స్థానికంగా ఉండేటువంటి ఎస్హెచ్ఓల వరకు కూడా మేము పర్మిషన్ల కోసం లెటర్లు లీగల్ గా ఇవ్వడం జరిగింది అయితే ఆ పర్మిషన్లన్నిటిని కూడా తిరస్కరిస్తూ ఈ పాదయాత్ర నిలిపివాల్సిందిగా కొత్తగూడెం ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎట్లా వీటిని ముందుకు తీసుకెళ్లాలి ఈ ఆదేశాలకు సంబంధించి ఏ రకమైనటువంటి కార్యాచరణను తీసుకెళ్ తీసుకెళ్లాలన్న అంశాలకు సంబంధించి రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా సెవెన్ టు డబల్ జీరో ఓవైపు రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా కూడా సామాన్య ప్రజల నుండి దూరం అయిపోయి కార్పొరేట్ వర్గాల చేతికి రాష్ట్ర రాజకీయాలు వెళ్ళినటువంటి తరుణంలో దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలో ఏ రకంగానైతే పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి నూతన రాజకీయ నాయకత్వాన్ని తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో మా ఈ మహాపాదయాత్రను ప్రారంభించడం జరిగింది అయితే ఈ పాదయాత్రను కావచ్చు లేదా భద్రాచలంలో మేము నిర్వహించినటువంటి బహిరంగ సభను కావచ్చు ఏ అవకాశం వాళ్ళు మాకు వైపు పర్మిషన్లు ఇస్తారు మరోవైపు వాటిని పర్మిషన్ రద్దు చేసుకుంటూ మా బహిరంగ సభల కోసం మా పాదయాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి సెవెన్ టూ డబల్ జీరో టీం రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశంలో ప్రధానంగా ఇప్పటిదాకా కూడా ఒక స్వ స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి సంస్థగా ఉన్నటువంటి ఈ సెవెన్ టూ డబల్ జీరో టీంను ఒక రాజకీయ పరమైనటువంటి నిర్దిష్టమైన రాజకీయ ఎజెండాతో దీన్ని ముందుకు తీసుకురావాలని మా రాష్ట్ర కమిటీ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సమావేశంలో తీర్మానించడం జరిగింది సో తాత్కాలికంగా మా ఈ పాదయాత్రను పోలీసులు నిలిపివేసిన ఖచ్చితంగా ఓవైపు ఈ సెవెన్ టూ డబల్ జీరో టీం రాజకీయంగా బలపడేందుకు ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిస్తూనే మరోవైపు రాజకీయ రూపం ఈ మూమెంట్ను తీసుకెళ్లాలని ఈ మూమెంట్ అధినేత తీర్మాన్ మల్లన్న గారికి మా రాష్ట్ర కమిటీ కొద్దిసేపటి క్రితం విజ్ఞప్తి చేయడం జరిగింది మరొక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి ఎజెండాను రాజకీయంగా దీన్ని ఎలా ముందుకెళ్లాలంటే అంశాలకు సంబంధించి కూడా నిర్ణయ తన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా తీర్మార్ మల్లన్న గారికి కొద్దిసేపటి క్రితం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక